శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మాజీ ఎంపీపీ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పెద్దరాసు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి జిమ్మిక్కులు ఆపాలని హెచ్చరించారు. అధిష్టానాన్ని బెదిరించడానికి పల్లె జిమ్మిక్కులు చేస్తున్నాడని, అంతేకాకుండా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయని, పల్లె జనవరిలో వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాడని, గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నా. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి గత 40 సంవత్సరాలుగా పార్టీలో విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా, పార్టీ కన్వీనర్గా, పార్టీ నాయకునిగా ఎన్నోసార్లు ఈ 40 ఏళ్ళు పనిచేశాను. ఈ 40 ఏళ్ళు నా ప్రయాణంలో ఈరోజు కూడా ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేసిన సందర్భం ఎప్పుడు లేదు. నేను నా భార్య ఒక 5 సంవత్సరాలు ఎంపీపీగా ఉంటే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని బుక్కుపట్టడంలో నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈరోజు అందరికీ చెప్తున్నా, నేను పార్టీని ఎంత కష్టమైనా నష్టమైనా పార్టీని నిలబెట్టుకునేదానికి, తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి నా ఆస్తులు అమ్మైన, నా ఆస్తులు బ్యాంకులో కుదువ పెట్టైనా కూడా నేను తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో కాపాడుకుంటా. నేను ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఈరోజే నేను పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకునే కూడా సిద్ధంగా ఉన్నా. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే పుట్టపర్తి తరఫున పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి ఈ సందర్భం అందరికీ తెలియజేస్తున్నా. ఎవరు అధైర్యపడవద్దు, ఇటువంటి గోబెల్స్ని ఎవరు నమ్మవద్దు. ఒకవేళ ఆయన పోయిన పార్టీకి ఏమి నష్టం కాదు. నేను ఈరోజు అందరికీ హామీ ఇస్తున్నా, నా ఆస్తులు అమ్మైనా కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకునే సిద్ధంగా